Hi comrades, this is Praja Sanyam Shivshankar Mitulara. Today I would like to explain about CRPC section 41A. CRPC section 41A. Mitulara, itivala manam chala sandarbhalo media lo kuda, social media lo kuda 41A notice ivvaledu, 41A notice ivvaledu police varu ani cheppadam chala sandarbhalo manam gamanistam. Chala sandarbhalo manam gamanistam. Mitulara, 41A నోటీస్ అనే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ యొక్క సెక్షన్ను కంప్లై చేయకుండా పోలీస్ వారు కొన్ని సందర్భాల్లో ముందుకెళ్ళడం వల్ల హైకోర్టు అనేక సార్లు పోలీసు శాఖకు అనేక డైరెక్షన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా వారికి కొన్ని ముట్టుగాయలు వేయడం కూడా మనం చూస్తున్నాం. మిత్రులారా, చట్టం అనేది ఎవరికి చుట్టము కాదు అన్నది సహజంగా ఒక ఉన్నటువంటి ఒక నానుడి. ఇది సినిమా డైలాగ్ మాత్రమే, వాస్తవంగా ఇది ఇంప్లిమెంటేషన్లో మాత్రం కరెక్ట్ కాదు. అంటే కరెక్ట్ కాదంటే అలా చేస్తున్నారు. చట్టం అనేది ఎవరికైనా ఒకే విధంగా వ్రాయబడింది. ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సమానంగా అప్లికబుల్ అయ్యే విధంగానే చట్టం అనేది వ్రాయబడింది, ఏ చట్టం అయినా సరే. కానీ ద ఆపరేషన్ ఆఫ్ ది యాక్ట్స్, అంటే ఈ చట్టాలని అమలు పరిచేటటువంటి విధానంలో మాత్రం వ్యత్యాసాలు కనబడుతున్నాయి, తారతమ్యాలు కనబడుతున్నాయి, పార్షియాలిటీ కనబడుతుంది. మిత్రులారా, ఎప్పుడైతే ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇండిపెండెంట్ బాడీస్లో కానీ, ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో కానీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్లో కానీ ఎక్కువ అవడం జరుగుతుందో, ఆటోమేటిక్గా ఈ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు, చట్టాలను ఆపరేట్ చేయాల్సినటువంటి వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తున్నారని చెప్పి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. మిత్రులారా, ముఖ్యంగా పోలీస్ శాఖ విషయానికి వచ్చినట్లయితే, ఒక పోలీస్ సిన్సియర్గా వర్క్ చేస్తే వారికి వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ సొసైటీలో ఏ ఒక్కరికి రావు. ఒక పోలీస్ అధికారి నిజాయితీగా పనిచేస్తే చరిత్రలో ఆయనకంటూ ఒక పేజీ నిలిచిపోతుంది. అలాగే మనం ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని మనం చూసాం. చరిత్రలో వారికంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం లిఖించుకున్నారు వారు. సో కాలక్రమేణ ఏమైందంటే, పొలిటికల్ గ్రాబింగ్ అనేది ఈ పోలీస్ శాఖపై ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం అంటే వీరు ప్రభావితం చేస్తున్నారు పొలిటీషియన్స్. అది ఆ పార్టీ ఈ పార్టీ అని కదా, ఏ పార్టీ ఉన్నా పోలీస్ శాఖ ఏం చెప్పినట్టు వినాలి అనేటటువంటి ఒక ఈగోయిస్టిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వారు ముందుకు వెళ్ళడం, ఈ విధంగా అక్కడే మా పార్టీ మీ పార్టీ అని, ఆ కులం ఈ కులం అని, ఆ మతం ఈ మతం అని, ఈ విధంగా సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. లాని ఆపరేట్ చేసేటప్పుడు కూడా ఒక అమాయకుడి పట్ల, ఒక సామాజికంగా వెనకబడినటువంటి వ్యక్తుల పట్ల, సమాజంలో అణచివేతకు గురైన వ్యక్తుల పట్ల ఒక రకంగా అప్లై అయితే, ఈ సమాజంలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఒక రకంగా అప్లై అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మిత్రులారా, చిన్న చిన్న విషయాలకే, చిన్న చిన్న నేరాలకే సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతారు. పెద్ద పెద్ద విషయాల్లో కూడా, బ్యాంకులను లూటీ చేసినటువంటి బడాబాబులు కూడా వైట్ కాలర్స్గా ఈ సమాజంలో చలామణి అవుతూ అనేక అత్యున్నత స్థాయిలో వారు పదవులను అలంకరించి వారు ముందుకు పోవడం జరుగుతుంది. ఒక బ్యాంకుకి ఒక 10,000 రూపాయలు లోన్ కట్టకపోతేనే, ఒక 100 రూపాయలు 1,000 రూపాయలు లోన్ కట్టకపోతేనే అతను సమాజ చిన్న నిరుపేద అయినటువంటి వ్యక్తి కానీ, సామాన్యుడు కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతాడు. కానీ మరి వేల కోట్లు బాకీలు, వేల కోట్లు రుణాలు తీసుకుని బ్యాంకులకు ఎగ్గొట్టి, అంటే ప్రజాధనాన్ని లూటీ చేసి
దేశాలు దాసి దాటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల పట్ల చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి అన్నది మనం గమనించవచ్చు. ముఖ్యంగా మిత్రులారా, మనం 41A సిఆర్పిసి గురించి మనం చెప్పుకుంటున్నాం. 41A సిఆర్పిసి అనేది దేనికి, ఎందుకు ఈ సెక్షన్కి ఇంత ప్రాముఖ్యత, ఎందుకు ఈ సెక్షన్కి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అన్నది మనం గమనించినట్లయితే, 41A సిఆర్పిసి డీల్స్ నోటీస్ ఆఫ్ అపిరెన్స్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ ముందు హాజరు కమ్మని చెప్పి హాజరు కమ్మని చెప్పి ఇచ్చేటటువంటి నోటీస్ 41A సిఆర్పిసి అనేది. అయితే ఈ నోటీస్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక వ్యక్తి తన యొక్క తనపై వచ్చినటువంటి ఆరోపణల్ని, నా మీద వచ్చినాయి కేవలం ఎలిగేషన్స్ మాత్రమే సత్యం ఇది కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక సెక్షన్ ఇది. అతను నిజంగా నేరం చేస్తుంటే ఆటోమేటిక్గా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇది ఒక అవకాశం తన యొక్క ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడానికి. బ్లైండ్గా లాని ఇంపోజ్ చేయకుండా ఎక్యూజేషన్ ఎవరిపై ఎలిగేషన్స్ వచ్చినాయో వారిపై వారికి కూడా ఒక అవకాశం, వారు వారిపై వచ్చినటువంటి ఆరోపణలకి వారు ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు అన్నది ఒక అవకాశం కూడా ఈ 41A నోటీస్ ద్వారా, 41A సిఆర్పిసి నోటీస్ ద్వారా కలుగుతుంది. మిత్రులారా, 41A నోటీస్ అనేది ఎంతో ప్రాచుర్యం పొందింది, ప్రాముఖ్యత పొందింది సిఆర్పిసిలోనే. ప్రయర్ టు ఎఫ్ఐఆర్ అండ్ అట్ ది స్టేజ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇది ఎంతో విశిష్టత కలిగినటువంటి సెక్షన్ అయింది 41A సిఆర్పిసి. మిత్రులారా, ఈ 41A సిఆర్పిసి అనే ఈ సెక్షన్ కంప్లై చేయకుండా ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఒక కేసు విషయంలో ముందుకు వెళుతున్నారో వారు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవడమే కాకుండా ఆ కేసుని చేతులారా వారే పాడు చేసేస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఆ కేసు యొక్క తీవ్రతని నిర్వీర్యం చేసేస్తున్నారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే సహజంగా పెద్ద పెద్ద వారు సమాజంలో అనుకున్న వారికి లేదా మా పార్టీ అనుకున్న వారికి ఒక రకంగా లా ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఆపరేట్ చేసే వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం, అంతే తప్ప చట్టాన్ని తప్పుపడడం లేదు. చట్టం అనేది అందరికీ సమానంగానే వ్రాయబడింది, కాన్స్టిట్యూషన్ అనేది అందరికీ సమానమే భారతదేశంలో. కానీ దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తులు వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు, ఆపరేట్ చేసే వ్యక్తులు తారతమ్యతను చూపిస్తున్నారు, ఆపరేట్ చేసే వ్యక్తులు పార్షియాలిటీ చూపిస్తున్నారు, ఆపరేట్ చేసే వ్యక్తులు రాజకీయ ప్రలోభాలకు గురవుతున్నారు, రాజకీయ వేధింపులకి లోబడిపోతున్నారు. సో ఈ 41A సిఆర్పిసి నోటీస్ అంటే నోటీస్ ఆఫ్ అపిరెన్స్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ అన్న సెక్షన్ అన్న విషయాన్ని డీల్ చేస్తుంది. 41A సిఆర్పిసి డీల్స్ దిస్ సెక్షన్ డీల్స్ నోటీస్ ఆఫ్ అపిరెన్స్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్. 41A సెక్షన్ 41A కన్సిస్టింగ్ ఆఫ్ ఫోర్ సబ్సెక్షన్స్ డీల్స్ విత్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఏ నోటీస్ ఆఫ్ అపిరెన్స్ బై ఏ పోలీస్ ఆఫీసర్ టు ఎనీ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్లో ఎవరైనా నేరస్తులుగా ఉండి ఉంటే కనుక వారిని పోలీస్ అధికారి వారి ముందు హాజరు కమ్మని ఇచ్చేటటువంటి ఒక నోటీస్ ఈ 41A నోటీస్ అనేది. ఈ 41A సెక్షన్లో సెక్షన్ 41Aలో 4 సబ్సెక్షన్స్ కలిగి ఉంది. ఈ సెక్షన్ 41A అనేది 4 సబ్సెక్షన్స్ని కలిగి ఉంది. అకార్డింగ్లీ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద అరెస్ట్ ఆఫ్ పర్సన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 41 రిలేటింగ్ టు కాగ్నిజబుల్ అఫెన్సెస్. ఏదైతే ఈవెన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా అన్ని కేసెస్లో కూడా అరెస్ట్ అనేది అవసరం లేదు అకార్డింగ్ టు సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 41 ఆఫ్ సిఆర్పిసి. మిత్రులారా, ఏ పోలీస్ ఆఫీసర్ డీలింగ్ విత్ ది కేస్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇష్యూ ఎ నోటీస్ డైరెక్టింగ్ ది పర్సన్ ఎగ్నెస్ట్ హూమ్ ఏ రీజనబుల్ కంప్లైంట్ హ్యాస్ బీన్ మేడ్ ఆర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఆర్ ఏ రీజనబుల్ సస్పిషియన్ ఎగ్జిస్ట్
that such a person has committed cognizable offense to appear before him or at such other place as may be specified in that notice. 41A subsection ఏం చెప్తుంది సబ్సెక్షన్ 1 41A సబ్సెక్షన్ 1 ఏం చెప్తుందంటే పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఒక వ్యక్తిపై ఒక కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినా కంప్లైంట్ వచ్చినా అదేవిధంగా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా అదేవిధంగా ఒక రీజనబుల్ సస్పిషన్ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఆ పర్సన్పై ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ ఆ వ్యక్తికి 41A నోటీస్ అనేది సర్వ్ చేయవచ్చు సర్వ్ చేసి అతన్ని ఆయన ముందు అపీర్ కమ్మని చెప్పొచ్చు లేదా వేరే ప్లేస్లో ఎక్కడైనా కూడా ఆ పేర్ కమ్మని చెప్పేసి చెప్పొచ్చు ఇది సెక్షన్ 41A సబ్సెక్షన్ 1 డీల్ చేస్తుంది విషయాన్ని మిత్రులారా ఇక్కడ మనం చెప్తున్నాం ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ప్రతి కేసులోనే లేదని ఒక విషయాన్ని మనం చెప్పుకున్నప్పటికీ కాగ్నిజబుల్ అఫెన్స్ లోనే ఈ యొక్క నోటీస్ అనేది సహజంగా ఇవ్వడం కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఎవరైనా ఒక వ్యక్తి కాగ్నిజబుల్ అఫెన్స్ కి పాల్పడినట్లు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా సస్పిషన్ ఉన్నా లేదు ఒక రీజనబుల్ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నా ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలు కలిగిన ఆరోపణలు పొందినటువంటి వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ ఎపేర్ కమ్మని తన ముందు ఎపేర్ కమ్మని కానీ లేదు వేరే ఇతర ప్రదేశంలో ఎపేర్ కమ్మని కానీ ఆయన నోటీస్ ఇవ్వవచ్చు ఈ ఈ ప్రాసెస్ని డీల్ చేసేది ఏంటంటే సబ్సెక్షన్ 1 ఆఫ్ 41A సిఆర్పిసి సబ్సెక్షన్ 1 ఆఫ్ 41A సిఆర్పిసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 41A సిఆర్పిసి డీల్స్ నోటీస్ ఆఫ్ అపీరెన్స్ బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ అని చెప్పుకున్నాం 41A సిఆర్పిసి కన్సిస్టింగ్ ఆఫ్ 4 సబ్సెక్షన్స్ అని చెప్పుకున్నాం ఆ 4 సబ్సెక్షన్స్లో మనం సబ్సెక్షన్ 1 ఆఫ్ 41A సిఆర్పిసి మనం చెప్పుకోవడం జరిగింది వెన్ సచ్ ఎ నోటీస్ ఈజ్ ఇష్యూడ్ టు ఎనీ పర్సన్ ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ సచ్ పర్సన్ టు కంప్లై విత్ ది టర్మ్స్ ఆఫ్ ది నోటీస్ 41A సబ్సెక్షన్ 2 ఆఫ్ 41A సిఆర్పిసి ఏం చెప్తుందంటే ఎవరిపై అయితే ఈ నోటీస్ సర్వ్ చేయబడుతుందో పోలీస్ అధికారి చే పోలీస్ ఆఫీసర్ చే ఆ నోటీస్ని కంప్లై చేయాల్సిన డ్యూటీ ఆ వ్యక్తిపై ఉంటుంది కంప్లై చేసి వారు ఏ ప్లేస్కి అయితే రమ్మన్నారో ఆ టర్మ్స్ ఏవైతే ఇచ్చారో ఆ టర్మ్స్ని కంప్లై చేయాల్సినటువంటి బాధ్యత ఆ వ్యక్తిపై ఉంటుంది ఎవరి అయితే ఎవరిపై అయితే నోటీస్ అమలు చేయబడుతుందో ఆ వ్యక్తి తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఆ నోటీస్ని కూడా కంప్లై చేయాల్సి ఉంటుంది దీని గురించి డీల్ చేసేది ఏంటంటే సబ్సెక్షన్ 2 ఆఫ్ 41A సిఆర్పిసి డీల్ చేస్తుంది ఈ విషయాన్ని వేర్ సచ్ ఎ పర్సన్ కంప్లైస్ అండ్ కంటిన్యూస్ టు కంప్లై విత్ ది నోటీస్ ఎవరైతే ఈ సెక్షన్ని కంప్లై చేసి ఎవరైతే ఈ నోటీస్ని కంప్లై చేసి దాన్ని కంప్లై చేస్తూ ఉంటారో హీ షెల్ నాట్ బి అరెస్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అఫెన్స్ రెఫర్ టు ఇన్ ది నోటీస్ అన్లెస్ ద పోలీస్ ఆఫీసర్ ఈజ్ ద ఒపీనియన్ దట్ సచ్ పర్సన్ ఆట్ టు బి అరెస్టెడ్ అండ్ దట్ రీజన్స్ ఫర్ సచ్ అరెస్ట్ షాల్ బి రికార్డెడ్ బై సచ్ పోలీస్ ఆఫీసర్ అయితే సబ్సెక్షన్ 3 ఆఫ్ 41A సిఆర్పిసి ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ 41A సిఆర్పిసి నోటీస్ని కంప్లై చేసి పోలీస్ అధికారి ముందు హాజరవుతారో వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అదేవిధంగా వారు కంటిన్యూగా పోలీస్ అధికారి చెప్పినటువంటి టైంకి వారు అటెండ్ అవుతూ వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పక్కాగా ఇవ్వడం జరుగుతుందో అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక ఏ విధంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అతన్ని దో హీస్ కంప్లైడ్ ది 41A సిఆర్పిసి నోటీస్ అన్నది ఆయన రీజన్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం పోలీస్ ఆఫీసర్పై ఉంటుంది దిస్ డీల్స్ సబ్సెక్షన్ 3 ఆఫ్ 41A సిఆర్పిసి ఈ విషయాన్ని డీల్ చేసేది ఏంటంటే సబ్సెక్షన్ 3 ఆఫ్ 41A సిఆర్పిసి డీల్ చేస్తుంది మిత్రులారా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 41A సిఆర్పిసి కన్సిస్టింగ్ 4 సబ్సెక్షన్స్ అని ఇప్పుడు సబ్సెక్షన్ 4 ఆఫ్ 41A సిఆర్పిసి గురించి మనం చూద్దాం మిత్రులారా వేరే పర్సన్ టు హూమ్ ఏ నోటీస్ ఇష్యూడ్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ది టర్మ్స్ ఆఫ్ సచ్ నోటీస్ అట్ ఎనీ టైమ్ ఆర్ హీఈస్ అన్విల్లింగ్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ ద పోలీస్ ఆఫీసర్ మే సబ్జెక్ట్ టు సచ్ ఆర్డర్స్ యాజ్ మే హ్యావ్ బీన్ పాస్డ్ బై ఏ కాంపిటెంట్ కోర్ట్ ఇన్ దిస్ బిహాఫ్ అరెస్ట్ హిమ్ ఆర్ ద అఫెన్స్ మెన్షన్డ్ ఇన్ ది నోటీస్ ఏదైతే ఒక వ్యక్తికి మీరు 41A నోటీస్ సర్వ్ చేసి పోలీస్ ఆఫీసర్ వారు హాజరు కమ్మని చెప్పారో ఎపీర్ కమ్మని చెప్పారో వారి ముందు విచారణ నిమిత్తం ఈ నోటీస్ని కంప్లై చేయకుండా అతను ఫెయిల్ అయితే కనుక
అతను ఫెయిల్ అయితే కనుక పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే కాంపిటెంట్ కోర్టులో అతను అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ని మూవ్ చేస్తారు. అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ని మూవ్ చేసి అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే కంప్లై చేయను అంటే కుదరదు, కంప్లై చేసి ఆయన ఫెయిర్గా ఆయన యొక్క వెర్షన్ని పోలీస్ వారి ముందు ఇవ్వడం అవసరం. అలా కాని పక్షంలో అతను కనుక పోలీసు వారి ముందు హాజరు కాకపోతే దో హీ రిసీవ్డ్ ది 41-year నోటీస్ సర్వ్డ్ బై ది పోలీస్ ఆఫీసర్ దెన్ ద పోలీస్ ఆఫీసర్ అప్రోచ్డ్ కాంపిటెంట్ కోర్ట్ టు అరెస్ట్ ది అక్యూజ్డ్ అరెస్ట్ వారెంట్ పొంది వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది 41A సిఆర్పిసి సబ్సెక్షన్ 4 డీల్ చేస్తుంది విషయాన్ని. అంటే మిత్రులారా మనం చెప్పుకున్నాం 41A సిఆర్పిసి అనేది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పి చెప్పుకున్నాం. నోటీస్ ఆఫ్ అపీరెన్స్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకున్నాం. ఈ 41A సిఆర్పిసి కన్సిస్టింగ్ 4 సెక్షన్స్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ 41A సిఆర్పిసిలో కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఎవరిపైన ఒక సస్పిషన్ కానీ ఒక రీజనబుల్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదు ఒక రీజనబుల్ కంప్లైంట్ కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు వారు ఆ యొక్క ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తికి పోలీస్ ఆఫీసర్ 41A సిఆర్పిసి సబ్సెక్షన్ 1 కింద నోటీస్ సర్వ్ చేయడం జరుగుతుంది. ఎపీర్ కమ్మంది వారి ముందు ఎపీర్ కమ్మని చెప్పడం జరుగుతుంది లేదా వారు వేరే ప్లేస్ని కూడా అందులో సూచించడం జరుగుతుంది. అయితే కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా అన్ని కేసుల్లో కూడా అరెస్ట్ అనేది అవసరం లేదు. అదేవిధంగా సబ్సెక్షన్ 241A సిఆర్పిసి ఏం చెప్తుందంటే ఈ ఏదైతే నేను రిసీవ్ చేసుకుంటారో ఈ నోటీస్ను వారు ఖచ్చితంగా కంప్లై చేసి ఆ టర్మ్స్ని కంప్లై చేసి పోలీస్ ఆఫీసర్ ముందు ఎప్పి రావాల్సిన డ్యూటీ కూడా ఆ పర్సన్పై ఉంటుంది. అదేవిధంగా సబ్సెక్షన్ 341A సిఆర్పిసి ఏం చెప్తుందంటే ఈ 41A సిఆర్పిసిని సర్వ చేయబడిన వ్యక్తి ఎవరైతే ఎవరిపై అయితే సర్వ్ చేయబడుతుందో ఆ వ్యక్తి ఆ నోటీస్ని కంప్లై చేస్తూ కంప్లై చేయడమే కాకుండా కంటిన్యూగా కంప్లై చేస్తూ ఉన్నట్లయితే అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కనుక అతను అరెస్ట్ చేయడం తప్పదు, ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటే కనుక దానికి సంబంధించిన రీజన్స్ని కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈ విషయాన్ని డీల్ చేసేది ఏంటంటే సబ్సెక్షన్ 3 of 41A సిఆర్పిసి. నెక్స్ట్ 41A సబ్సెక్షన్ 4 of 41A సిఆర్పిసి ఏం చెప్తుందంటే ఎవరైతే 41A సిఆర్పిసిని కంప్లై చేయరో అంటే ఎవరిపై అయితే 41A సిఆర్పిసి నోటీస్ సర్వ్ చేయబడుతుందో ఆ సర్వ్ చేయబడిన వ్యక్తి అంటే ఎవరైతే ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందో పోలీస్ ఆఫీసర్ వారి ముందుకు వెళ్ళి వారు కనుక కంప్లై చేయకపోతే కాంపిటెంట్ కోర్టుని పోలీస్ వారు అప్రోచ్ అయ్యి అప్రాప్రియేట్ ఆర్డర్స్ని పొంది ఈ యొక్క అక్యూజ్డ్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ విధంగా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ 41A సిఆర్పిసికి సంబంధించి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ సెక్షన్ 41A సిఆర్పిసి ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుందో మనం చూసాం అయితే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కొన్ని పవర్స్ ఉంటాయి, డిస్క్రిషనరీ పవర్స్ అనేవి వారికి కొన్ని ఉండడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి. వారు ఏదైతే కొన్ని విషయాల్లో ఇది ఖచ్చితంగా ఈ విధంగా చేసి తీరాలనుకున్నప్పుడు వారు కొన్ని రీజన్స్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. వారు ఏదైతే యాక్ట్లో సిఆర్పిసిలో చెప్పబడిందో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. వారు సిఆర్పిసిలో ఏదైనా ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు ఆ ఎగ్జామ్షన్ వారు ఫాలో అవుతున్నప్పుడు దానికి సంబంధించి కూడా ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ను కూడా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వకుండా ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయడం, వారి నుంచి ఏ విధమైన ఎక్స్ప్లనేషన్ పొందకపోవడం, సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ 41A సిఆర్పిసిని పోలీసు వారు సక్రమంగా అమలు చేయడం లేదు అన్న విషయాన్ని బాగా ఎక్కువగా ఈ విషయం ఈ నవేడేస్ బాగా ఎక్కువగా ఇది వెలుగులోకి రావడం జరిగింది ఈ విషయం. అందుకే ఈ 41A సిఆర్పిసికి ఎంతో ఈ సెక్షన్కి ఎంతో ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. అంటే అవగాహన పెరిగింది, ఎఫ్ఐఆర్ అంటే ఎంత అవగాహన ఉందో ఒకప్పుడు, ఇప్పుడు అదేవిధంగా 41A నోటీస్ అన్నా కూడా అంతే అవగాహన ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా పోలీస్ వారికి సంబంధించి ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఒక రీజనబుల్ కంప్లైంట్ కానీ లేదా ఒక రీజనబుల్ సస్పిషన్ కానీ ఉండి వారు కనుక ఒక వ్యక్తిపై ఈ 41A సిఆర్పిసి నోటీస్ని అమలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ నోటీస్ని కంప్లై చేయాలి,
కంప్లై చేసి పోలీసు వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి, దానికి సంబంధించిన విచారణలో వారికి సహకరించాలి. ఆ విధంగా సహకరించకపోతే పోలీసు వారు అప్రాప్రియేట్ కోర్ట్ని ఆ సహకరిస్తున్నప్పుడు అరెస్ట్ చేయాలా లేదా అన్నది ఆ పోలీస్ ఆఫీసర్ వారి డిస్క్రిషనరీ పవర్లో ఉంటుంది. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ వారు అతను కంప్లైంట్ చేస్తూ కంటిన్యూగా వారి విచారణకు సహకరిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరతారు. ఒకవేళ ఈ 41A సిఆర్పిసి నోటీస్ని కనుక కంప్లై చేయకపోతే అప్రాప్రియేట్ కోర్టుని పోలీసు వారు అప్రోచ్ అయ్యి ప్రాపర్ ఆర్డర్స్ని పొంది ఆ అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి తదుపరి క్రిమినల్ ప్రొసీడింగ్స్ని వారు ఫాలో అవడం జరుగుతుంది. ఈ 41A సిఆర్పిసి అనేది ఎంతో విశిష్టమైన సెక్షన్గా మనకి ప్రజెంట్ అవేడేస్ ప్రాచుర్యం పొందింది. సెక్షన్ 41A ఆఫ్ ది సిఆర్పిసి విచ్ వాజ్ ఇన్సర్టెడ్ బై ది అమెండ్మెంట్ యాక్ట్ 2008లో అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీన్ని యాక్ట్ 5 ఆఫ్ 2009 అని కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని మరలా అమెండ్మెంట్ చేశారు 2010లో 41 యాక్ట్ 41 ఆఫ్ 2010 అని చెప్పి దీన్ని పిలవడం జరుగుతుంది. దీన్ని మరలా 2010లో కూడా మరలా దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/11/2010 నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం జరిగింది. సో ఈ ఇది లిమిటెడ్ టాపిక్ అయినప్పటికీ కూడా, లిమిటెడ్గా మనం చెప్పుకున్నప్పటికీ కూడా, ఇంకా ఫర్దర్గా దీని గురించి ఇంకా సబ్జెక్ట్ను మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈ 41A అనేది ఎఫ్ఐఆర్ ప్రాంప్ట్గా ఫోర్త్ విత్ కాగ్నిజిబుల్ అఫెన్స్లో ఏ విధంగా ఇష్యూ చేయాలో, ఈ 41A నోటీసుకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఈ యొక్క 41A నోటీస్ని సరిగ్గా కంప్లై చేయడం లేదు పోలీస్ ఆఫీసర్ చాలా వరకు అందరూ అని కాదు చాలా వరకు. సో ఈ 41A నోటీస్ని కంప్లై చేయకపోవడం వల్ల ఇన్నోసెంట్స్పై ఎక్కువగా ఇన్నోసెంట్స్ కేసెస్లో ఇంక్రిమినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవలే మనం ఒక సినిమా చూసాం, జై భీమ్ అనే సినిమా ఇటీవల చాలా మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇది ఆల్రెడీ ఒరిజినల్గా జరిగిన స్టోరీ 1985లో అని చెప్పి, అందులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కస్టోడియల్ డెత్ పొందినప్పుడు అతని యొక్క బాడీని ఏ విధంగా అక్కడ మిస్ చేశారు, దానికి సంబంధించి ఏం జరిగింది అన్న ఒక రియల్ స్టోరీని ఒక జడ్జ్, ఆయన అడ్వకేట్గా ఉన్నప్పుడు ఆ తర్వాత జడ్జ్ అయ్యాక ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి, మెయిన్ మాకు సినిమాలో అయితే జనరల్గా ఆయన అడ్వకేట్గా ఉన్నప్పుడు జరిగిన స్టోరీనే చెప్పడం జరిగింది. కానీ ఇది రియల్ స్టోరీ, అంటే కొంత డ్రామాటిక్గా మనకి సినిమాలో చూపించవచ్చు ఉండగానే రియల్ స్టోరీ, జై భీమ్లో ఒక రియల్ స్టోరీని తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతాయి. అది ఇక్కడ యాక్చువల్గా ఒక అడ్వకేట్, డిఫెన్స్ అడ్వకేట్ అనేవాడు కేవలం నేరస్తుల్ని రక్షించడానికే డిఫెన్స్ అడ్వకేట్ అని ఈ సొసైటీలో ఒక స్టాంప్ వేస్తారు. కానీ అది కాదు, ఇన్నోసెంట్స్ని రక్షించడానికి డిఫెన్స్ అడ్వకేట్ అని చెప్పేసి మనం దాన్ని చెప్పచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ మనం హైదరాబాద్లో ఒక కేసు కూడా మనం గతంలో చూసాం. ఎందుకంటే ఒక మర్డర్ కేసులో అసలు సంబంధం లేని వ్యక్తిని రిమాండ్ చేస్తారు, కన్ఫెషన్ తీసేసుకుని అరెస్ట్ చేసేసి కన్ఫెషన్ అంటే ఆటోమేటిక్గా ఏ విధంగా తీసుకుంటారో మనకు తెలిసిన విషయం. అతను రిమాండ్ చేసేసాక అతను ఆ మర్డర్లో పార్టిసిపేట్ చేయలేదు, అతనికి ఏ విధంగా సంబంధం లేదు, ఈ మర్డర్కి పాల్పడింది వేరే వ్యక్తులు అని తెలిసాక మరలా ఆ ఇన్వెస్టిగేషన్లో మార్పులు రావడం జరిగింది, ఆ యొక్క పోలీసు అధికారులు సస్పెండ్ అవ్వడం జరిగింది. సో పోలీసు చేసేది కేవలం పోలీసు చేసే దాంట్లో ప్రతిదీ నిరసం ఉంది అని చెప్పి కూడా మనం భావించక్కలేదు. అదేవిధంగా డిఫెన్స్ అడ్వకేట్ చెప్పే దాంట్లో కూడా ప్రతిదీ నిజం ఉందని కూడా మనం భావించక్కలేదు. కానీ డిఫెన్స్ అనేది లేకపోతే ఒక వ్యక్తిని ఇన్నోసెంట్ అయినటువంటి వ్యక్తి ఇన్నోసెంట్గా బయటికి రావడానికి జరగదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి వ్యక్తి నేరగాడు కాదు, కోర్టు మెట్లెక్కిన ప్రతి వ్యక్తి నేరగాడు కాదు. అనేక సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి. నేను జనరల్గా ఒక కేసు చేస్తున్నాను ఆల్రెడీ ప్రజెంట్, దాని గురించి పేర్లే చెప్పను. కానీ ఈ చిన్న బౌండరీ డిస్ప్యూట్ ఇది. ఈ బౌండరీ డిస్ప్యూట్లో సహజంగా వారు దారికి సంబంధించిన కొన్ని వివాదాలు పడుతున్నారు. ఈ వివాదాల్లో ఒకరోజు ఏం జరిగిందంటే, వేరే పక్క ఫ్యామిలీ, అంటే ఎవరైతే వివాదాలకు పడుతున్నారో వీళ్ళు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇచ్చుకోవడం, అలాగే ప్రైవేట్ కంప్లైంట్స్ వేసుకోవడం ఇవన్నీ జరిగినాయి.
సో ఈ బౌండరీకి పక్కన ఉన్న వేరే ఫ్యామిలీతో ఒక కుటుంబానికి గొడవ జరిగినప్పుడు వారు వీరు కొట్టుకున్నప్పుడు ఎవరైతే ఈ దారి హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళ కుమారుణ్ణి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఇందులో ముద్దాయిగా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్లో ముద్దాయిగా చూపించేశారు. వాస్తవంగా ఆ వ్యక్తి అందులో లేడు. మిగతా వాళ్ళు కొట్టుకోవడం అదంతా నిజమే, కానీ ఎవరైతే ఏ వన్గా పెట్టబడ్డాడో ఆ వ్యక్తి అందులో లేడు. ఇంకా ఆ అబ్బాయి మీద 354B పెట్టేశారు, ఐపీసీ 354B పెట్టడం జరిగింది. నిజంగా ఆ వ్యక్తి అందులో లేడు. మిగతా వాళ్ళు కొట్టుకున్నారు, మిగతా వాళ్ళు కొట్టుకున్నారో అది వాస్తవమే. ఎవరైతే ఒక వ్యక్తి లేని వ్యక్తి ఉన్నాడో ఆ లేని వ్యక్తిని కూడా అందులో ముద్దాయిగా పెట్టేయడం జరిగింది. అది ఇప్పుడు ట్రయల్ కంటిన్యూ జరుగుతుంది, ప్రజెంట్ ట్రయల్ జరుగుతుంది అది. సో మరి ఇటువంటి సందర్భాల్లో డిఫెన్స్ అడ్వకేట్ యొక్క రోల్ ఏంటన్నది బయటపడుతుంది. ఆ కేసు మనం ఎక్విట్ చేయగలమా లేకపోతే ఏమిటన్నది తర్వాత పెట్టిన విషయం అయితే కనుక, పోరాటం అయితే జరుగుతుంది ఒక అడ్వకేట్. సో ఇక్కడ ఒక డిఫెన్స్ అడ్వకేట్ అనేవాడు లకూనాస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ మాత్రమే బయటపెట్టగలడు తప్ప, ఒక పోలీస్ అధికారి ప్రాపర్గా యాజ్ పర్ లా అతను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అసలు డిఫెన్స్ అడ్వకేట్ ఇంకా అసలు ఆయనకి వేరే ఆర్గ్యుమెంట్ చెప్పడానికి కూడా ఏముండదు, వేరే పాయింట్ కూడా ఆయన క్రాస్ చేయడానికి ఏముండదు. బ్లంట్గా నేరం చేయలేదని చెప్పడం తప్ప ఇంకేం చేయలేదు డిఫెన్స్ అడ్వకేట్. కానీ ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్కి పోలీసెస్ పాల్పడుతున్నప్పుడు, పోలీస్ అనేది పాల్పడుతున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్లో పాల్పడుతున్నప్పుడు, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు, లకూనాస్ ఉన్నప్పుడు, ఎక్కువగా ఇన్వెస్టిగేషన్లో తప్పులకు పాల్పడినప్పుడు, పొరపాట్లకు పాల్పడినప్పుడు, ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేనప్పుడు మాత్రమే డిఫెన్స్ అడ్వకేట్కి ఎక్కువగా ఆర్గ్యూ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అవైలబుల్ అవుతుంది సేమ్ రికార్డ్ నుంచి, వారి ఇన్వెస్టిగేషన్ నుంచే దొరుకుతుంది ఇది. సో ఇవన్నీ కూడా సహజంగా డిఫెన్స్ అడ్వకేట్ అంటే ఏదో నేరస్తుడు నేరస్తుడు కాదని బ్లంట్గా వాదిస్తాడు అనుకుంటాం. కాదు, అది కాదు. నేరస్తుడు నేరగాడు కాదంత నేరస్తుడు కాదని చెప్పినంత మాత్రాన బ్లైండ్గా కోర్టులేమీ కేసులు కొట్టేయవు. లకూనాస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు డిఫెన్స్ అడ్వకేట్. రెగ్యులారిటీస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఫోకస్ చేస్తాడు. ఆ యొక్క ఇర్రెగ్యులారిటీస్ని, ఆ లకూనాస్ని, ఆ కాంట్రాడిక్షన్స్ని, వాటినన్నిటినీ కూడా అతను ఫ్యాటల్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ కేసు అని చెప్పి ప్రూవ్ చేయడం జరుగుతుంది. బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద ముద్దాయిని రిలీజ్ చేయించడం, ఎక్విట్ చేయించడం జరుగుతుంది. అంతే తప్ప ఏమి అల్లావుద్దీన్ అద్భుతం డిఫెన్స్ అడ్వకేట్ చేతిలో ఉండదు. సో ఖచ్చితంగా మనం అనేకమైనటువంటి ఎంతో సిన్సియర్ ఆఫీసర్స్ని మనం చూస్తున్నాం, సిన్సియర్ ఇన్వెస్టిగేషన్ చూస్తున్నాం, అద్భుతమైన కేసుల్ని మన పోలీస్ సాల్వ్ చేయడం మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం కొన్ని సందర్భాల్లో కొన్ని ఇలాంటి మిస్టేక్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను ఒక మర్డర్ కేసులో ఆల్రెడీ రిమాండ్ చేశారు, తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో వేరే అసలు ముద్దాయిని పట్టుకున్నారు. ఇది హైదరాబాద్లో జరిగింది, ఎక్కడో కాదు. జైభీమ్ స్టోరీ ఒరిజినల్ స్టోరీ, అది ఒరిజినల్గా ఒక కస్టోడియల్ డెత్కి సంబంధించినటువంటి స్టోరీ అది. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక కేసు చెప్పాను, నేను ఆల్రెడీ చేస్తున్న కేసు ఒకటి చెప్పాను. అప్పుడు ఏ విధంగా ఒక ఇన్నోసెంట్ని తీసుకొచ్చి ఏవన్గా పెట్టడం జరిగింది, 354B సెక్షన్ అతనమే పెట్టడం ఏ విధంగా జరిగిందో కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అన్నది డిఫెన్స్ అడ్వకేట్కి అర్థమవుతుంది. పోరాడగలిగితే డిఫెన్స్ అడ్వకేట్ ఎక్కడైతే లకూనాస్ ఉంటాయి, ఎక్కడైతే ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటాయి, ఎక్కడైతే ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కూడా అతను ఈజీగా ట్రేస్ చేసి వాటినే క్రాస్ ఎగ్జామినేషన్లో అతను అడగడం జరుగుతుంది, వాటిని ఆర్గ్యుమెంట్స్లో ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అతను ఎక్విటల్ కోసం పోరాడడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ప్రొసీజర్ అనేది ప్రాంప్ట్గా ఫాలో అవుతారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇంకా డిఫెన్స్కి చేయడానికి ఏముండదు, డిఫెన్స్ అడ్వకేట్కి చేయడానికి ఏముండదు, బ్లంట్గా అతను వాదించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్రాక్టికల్గా మనం చూసేటటువంటి విషయాలు. సో ఈ 41A నోటీస్ అనేది, 41A సిఆర్పిసి నోటీస్ అనేది, ఇట్ ఈస్ ఏ ప్రామినెంట్ సెక్షన్ నోటీస్ ఆఫ్ అపియరెన్స్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్. ఈ రోజున ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు మాకు నోటీస్ ఇవ్వండి అని అడిగే స్థితికి వస్తున్నారు, కానీ అది ప్రాక్టికల్గా జరగడం లేదు. ఎవరో బాగా కొంచెం హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అయితే మాకు నోటీస్ ఇవ్వలేదు అని అడుగుతున్నారు తప్ప, సామాన్యుడు అయితే వణికిపోతానే వెళ్తాడు పోలీస్ స్టేషన్. ఇందాకే నాకు ఒక ఈ ఇక్కడి నుంచి ఒక కాల్ వచ్చింది మోగుల నుంచి, అతను చెప్తున్నాడు నీ మీద మర్డర్ కేసు పెట్టారయ్యా ఎవరో అని చెప్పేసి పోలీసులు ఫోన్ చేశారంట సాయంత్రం 4:30కి రమ్మని.
ఓ కంగారు పడిపోతున్నాడు అతను. సరే మీరు వెళ్ళండి, పోలీస్ వారు పిలిచారు కాబట్టి మీరు వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోండి, మీ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలుసుకోండి అన్నాను. 4:30కి రమ్మంటే అతను 4:30కి ప్రాంప్ట్కి వెళ్ళడం జరిగింది. ఎస్ఐ గారు లేరని చెప్పేసి నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో అన్నారంట. ఓ 3 అవర్స్ నుంచి వాళ్ళు కూర్చున్నాక అప్పటికి ఇంకా ఎస్ఐ గారు బయట నుంచి రాకపోయేసరికి వాళ్ళు కంగారు పడి వాళ్ళు తల్లికోళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు. సో ఈ విధంగా సామాన్యుడి పట్ల ఈ విధంగా ఉంటుంది పోలీసుల తీరు. అదే ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్లాలంటే 190 ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక వార్డు మెంబర్ని తీసుకెళ్లాలన్నా ఎంతో ఎక్స్ప్లనేషన్ ఇచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. సో ఏ విధమైనటువంటి బ్యాక్ బోన్ లేనటువంటి వ్యక్తి, ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఈ బ్యాక్ బోన్ లేనటువంటి వ్యక్తి, సామాజికంగా చిన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హెరాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ జరగడం లేదు సినిమాలే అనుకుంటే తప్పు. ప్రాక్టికల్గా చాలా నేరాలు జరుగుతున్నాయి, చాలా తప్పులు జరుగుతున్నాయి. వీటిని అన్నిటినీ కూడా భవిష్యత్తులో మరి మనమందరం పోరాడి ఆ ఇర్రెగ్యులారిటీస్ లేకుండా లా అనేది ఈక్వల్గా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే విధంగా మన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా కాన్స్టిట్యూషన్ అమలు అయ్యేటట్టు చేసుకోవాలి. కాన్స్టిట్యూషన్ అమలు అయ్యేటట్టు చేసుకో, కాన్స్టిట్యూషన్ అందరికీ సమానంగానే ఉండే కానీ ఆపరేట్ చేసుకోవడంలోనే మనం చేసుకోలేకపోతున్నాం. యాక్ట్స్ని కూడా, లాస్ని కూడా అలా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం, ఆపరేట్ చేసుకోలేకపోతున్నాం. సో వీటి కోసం పోరాడాల్సి వస్తుంది. ఒక నేరం చేసినోడి కంటే కూడా ఎవరైతే బాధ్యతలు ఉంటారో వారికి పోరాడాల్సి వస్తుంది న్యాయం కోసం. ఇది వాస్తవం, ఇది వాస్తవం. మనం లోకదలా చూస్తాం, రాజీ మార్గమే రాజమార్గం అంటారు. ఎస్, రాజీ మార్గమే రాజమార్గం, అది నో డౌట్. కానీ ఒక బాధితుడు మనస్ఫూర్తిగా అతను కాంప్రమైజ్ అవుతున్నాడంటే చాలా కేసెస్లో అది కాదు, బై ఫోర్స్ వారు నేరస్తులకు భయపడి వచ్చి రాజీ అవుతున్నారు. బై ఫోర్స్ అదర్ ఏజెన్సీస్ వల్ల కూడా వాళ్ళు భయపడి వచ్చి రాజీ పడడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో చూసాం దెబ్బలు తిన్న వ్యక్తులు, ఆ దెబ్బలు ఇంకా కనీసం పచ్చి కూడా ఆరగముందే వచ్చి భయపడతా రాజీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మేము చూసేటటువంటి విషయాలు. సో ఎలాంటి వాటికి అన్నిటికీ కూడా పరిష్కారం దొరకాలి. ఈ చట్టాలు అనేవి సక్రమంగా అందరి పట్ల సమానంగా అమలు అవ్వాలన్నదే మనం కోరుకుంటున్నాం. దిస్ ఈజ్ ప్రజాసైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజాసైన్యం న్యూస్ అండ్ లా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885509059.